హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఈరోజు పన్నీర్ కర్రీ ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాము. ముందుగా పన్నీర్ని పీసెస్ కట్ చేసి, దోశ ప్యాన్ ఉంటుంది కదా, దాని మీద కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. రెండు వైపులా అటు సైడ్ కొంచెం లైట్ బ్రౌన్లో కనిపించేవి, తిక్కగా కనిపించేవి టోపు పన్నీర్ అండి, సోయా పాలతో చేసేది. ఇటు సైడ్ ఏమో నార్మల్ పన్నీరు, ఇది సరిపోదని చెప్పి రెండు మిక్స్ చేసి కర్రీ వండుతున్నాను. ఆయిల్ చిట్లుతుందని గ్యాస్ పైప్ మీద క్లాత్ వేసానండి, జస్ట్ స్మాల్ టిప్ అంతే. వేయించేసుకున్నానండి, మిల్క్తో చేసిన పన్నీర్ వేయించాను, ఇక్కడ టోపు పన్నీర్ వేయించుతున్నానండి. ఇదంతగా కలర్ రాదండి, ఇలాగే ఉంటుంది. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకున్నానండి. తర్వాత దాల్చిన చెక్క, ఇలాచీలు, నల్ల ఇలాచి, బగారా ఆకు వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. ఆ తర్వాత కర్రీకి సరిపడ పసుపు వేసుకున్నాను. ఇందులో టమాటా ముక్కలు, కొంచెం ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ వేసి మిక్స్ చేసుకున్నానండి. మీరు జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు రిచ్గా టేస్ట్ కావాలంటే. నాకు అవైలబుల్గా లేదు కాబట్టి ఓన్లీ టమాటో అండి ఆనియన్ వేసానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాము. నేను ఆయిల్ తక్కువ వేసాను కాబట్టి మీకు ఇలాగే కనిపిస్తుందండి గ్రేవీ. ఇప్పుడు కర్రీకి సరిపడ కారం వేస్తున్నాను. నేను తీసుకునే టమాటాలు పుల్లటివండి, అందుకే కొంచెం కారం అండ్ ఉప్పు ఎక్కువగానే పడుతుంది. మీ టేస్ట్కి అనుగుణంగా మీరు వేసేసుకోండి. ఇది పింక్ సాల్ట్ అండి, మనకు ఉప్పు ఉప్పు అనేది తక్కువగా ఉంటుంది, ఉప్పు టేస్ట్ అనేది. ఇది గరం మసాలా అండి, హాఫ్ స్పూన్ వేసాను. ఇది ధనియాల పొడి కొంచెం వేసాను. బాగా మిక్స్ చేసుకోవాలండి అన్నీ కలిసే విధంగా. ఇంకా ఆయిల్ ఎక్కువ వేస్తే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా బాగానే ఉంటుంది, కానీ హెల్త్కి అస్సలు మంచి కాదండి. ఎంత ఆయిల్ తక్కువగా వేస్తే మనకు అంత బాగుంటుంది హెల్త్. ఇప్పుడు వేయించుకున్న పన్నీర్ అనేటివి ఇందులో యాడ్ చేశానండి. టోఫు పన్నీర్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ అనేది నేను వీడియో తీయడం మర్చిపోయానండి. సో ఆ పన్నీర్, ఈ పన్నీర్ రెండు వేసేసాను. డీప్ ఫ్రై అవసరం లేదండి, పన్నీర్ జస్ట్ ప్యాన్ మీద షాలో ఫ్రై చేసేసుకొని మీరు యాడ్ చేసేసుకోవచ్చు. చూడండి బాగా కుక్ అవుతుంది కదా. ఈ టైంలో కొన్ని పుదీనా ఆకులు వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి కలిపి ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. మూత పెట్టేసుకుందాం. ఒక 3 మినిట్స్ అయిపోయిందండి. చూడండి ఆయిల్ కొంచెం నేను వేసిన కొంచెం ఆయిల్ కూడా పైన తేలుతుంది కదా. ఈ టైంలో సన్నగా తరిగి పెట్టుకుని కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కరివేపాకు ఉంటే వేసుకోవాలండి, పోపులో మాకు లేదు అందుకే వేయలేదు. ఉల్లిపాయలు వేసుకున్నప్పుడే కరివేపాకు వేసుకోండి మీ దగ్గర అవైలబుల్ ఉంటే. దీంట్లో ఇంకా కసూరి మేతి లాస్ట్లో దించేటప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుందండి. చేతితో నలిపి వేయండి కసూరి మేతి మీ దగ్గరగా ఉంటే. ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసిద్దాం. సిమ్లోనే కుక్ చేసుకోండి, మంచి టేస్ట్ ఉంటుంది సిమ్లో వండితే. ఓకే మన కర్రీ చూడండి డన్. ఇది రైస్లోకి, చపాతి, పుల్కా, పరోటా అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది. నేను వేసిన కొంచెం ఆయిల్ మీకు చూపిస్తున్నా చూడండి, అక్కడ అక్కడ కనిపిస్తుంది కదా. సో ఆయిల్ పైకి తేలిందంటే కర్రీ కుక్ అయినట్టే అర్థమండి. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై బై, టేక్ కేర్.